మంచి చేయడానికి జగనన్న ఆశీస్సులతో నేను ముందుకు రావడం జరిగింది. సో మీడియా ఆశీస్సులు చాలా ఉన్నాయి. తిరుపతిలో మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు మా సాంస్కృతిక సంబరాలు జగనన్న స్వర్ణోత్సవాల సందర్భంగా చేస్తున్నాం. అవి ప్రతిరోజు కూడా చాలా ఎలివేట్ చేసి ప్రజలందరికీ కూడా మన కల్చర్ని, మన కళారూపాలు, నాటక రూపాలు, సింగింగ్ అన్నీ కూడా తెలిసే విధంగా మీరు ప్రమోట్ చేసినందుకు నిజంగా మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఎంత టాలెంట్ ఉన్నా, మేము ఎంత కష్టపడినా కూడా జరుగుతున్నది మీరు మీడియా ద్వారా ప్రజలకు చెప్పినప్పుడే వాళ్ళకి రీచ్ అవుతుంది. పాజిటివ్గా చెప్తే పాజిటివ్గా రీచ్ అవుతుంది, నెగిటివ్గా చెప్తే నెగిటివ్గా రీచ్ అవుతుంది. కానీ ఉన్నది ఉన్నట్టు చక్కగా ప్రజెంటేషన్ ఇచ్చి ఇటు మాకు, మా శాఖకే కాకుండా కళాకారులకి, క్రీడాకారులందరికీ కూడా సంతోషాన్ని, ఒక ధైర్యాన్ని, ఒక భరోసాన్ని ఇచ్చినందుకు మీడియాకి ప్రత్యేక ధన్యవాదాలు. సో పాలిటిక్స్ అంటే సినిమా హీరో వచ్చేస్తే ఏదో ఓట్లు వేసేస్తారంటే ఆ రోజులు పోయాయి. ఇప్పుడు ప్రజలు చాలా చైతన్యవంతులు. మీడియా కానీ, ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా ఎవరు ఏంటి అనేది వాళ్ళకి నిమిషాల్లో తెలిసిపోతుంది. కాబట్టి ఈయన మాట్లాడే మాటలతో అడ్డుపడటం కాదు. ఇప్పటికే ఆయన ఎప్పుడో వారానికి ఒకసారి వస్తున్నాడు, ఈసారి ఓడిస్తే అసలు ఈ చుట్టుపక్కల కూడా రాడు. ఎందుకంటే కనీసం ఈ రాష్ట్రం మీద ప్రేమ ఉంటే ఈ రాష్ట్రంలో వాళ్ళకి ఓటుందా, ఈ రాష్ట్రంలో వాళ్ళకి ఇల్లుందా, ఈ రాష్ట్రంలో వాళ్ళకి అడ్రస్ ఉందని నేను అడుగుతున్నాను. ఎవరైతే చంద్రబాబు నాయుడుకి ఒక అడ్రస్ ఇచ్చారో లింగమనేని గారు, అంటే ఒక అక్రమ కట్టడంలో ఈయనకు కూడా ఒక ల్యాండ్ ఇచ్చారు. ఎందుకంటే మీ ఇద్దరు కలిసి ఉండాలి, ఇది మా యొక్క ఆస్తి, దీనికి కట్టుబడి ఉంటే మీకు కూడా ఆఫీస్కి రెంట్కి ఇస్తామన్నట్టు ఇచ్చారు. అంటే ఇక్కడ పార్టీ మూసేస్తే హైదరాబాద్కి వెళ్ళిపోతారు. ఇక్కడ ఏ బాధిత మంది పెట్టుకోకుండా ఉన్నారంటేనే మీరు అర్థం చేసుకోవాలి, ఈ రాష్ట్రం మీద వాళ్ళకి ఎటువంటి ప్రేమ లేదని. ముఖ్యంగా బీసీల మీద అస్సలు ప్రేమ లేదు వీళ్ళకి. ఎందుకంటే బీసీ తోకలు కత్తరిస్తామన్న చంద్రబాబు నాయుడు వెనక తోకలాగా తిరిగే పీకేకి ఈరోజు బీసీల గురించి మాట్లాడే అర్హత ఉందా అని నేను అడుగుతున్నాను. నీ స్టేజ్ మీద ఒకవైపు నీ అన్న, ఇంకోవైపు మనోహర్ గారు తప్ప ఎవరైనా బీసీ ఉన్నారా? మీకు బీసీల గురించి మాట్లాడే అర్హత ఉందా నేను అడుగుతున్నాను. ఈరోజు 135,000 ఉద్యోగాలు, అంటే పర్మనెంట్ ఉద్యోగాలు సచివాలయాలు ఇస్తే దాంట్లో 60,000 పైగా బీసీలకు ఇచ్చాం మేము. ఇది ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా చేశాడా నేను అడుగుతున్నాను. ఈరోజు బీసీలకి ప్రతిదీ కూడా ఎస్సీ ఎస్టీతో సమానంగా వాళ్ళకన్నా ఎక్కువ ఇస్తుంటే బీసీలకు ఏం చేయలేదు అని చెప్పి ఆయన మాట్లాడటం అనేది అవగాహన రాహిత్యం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. ఈయన ఈయన వారాహి గంగలో దూకుతారో సముద్రంలో దూకుతారో వాళ్ళు ఇష్టం, ఎవరు పట్టించుకునే పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు. ఇక మీదట ఊరికే వైఎస్ఆర్సీపీ నాయకుల్ని, మంత్రుల్ని పిచ్చి మాటలు మాట్లాడితే మాత్రం ప్రజలే దేహశుద్ధి చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేశారు. ఇది నా శాసనం అన్నారు. శాసనం అన్నవాడు శాసనసభ గేటు కూడా తాకలేకపోయాడు. ఆ యొక్క ఎన్నికల్లో జగనన్న సీఎం అయితే నేను సన్యాసం తీసుకుంటానన్నారు. రాజకీయంగా సన్యాసం తీసుకుంటానన్న వ్యక్తి మళ్ళీ రాష్ట్రంలో ఎందుకు తిరుగుతున్నాడో నాకైతే అర్థం కాలేదు. ఒక నటుడిగా, ఒక హీరోగా ఆయన మేము గౌరవిస్తాం, ఆయన సినిమాలని కూడా మేము ఆదరిస్తాం, మేమే కాదు ప్రజలు కూడా. అదే రాజకీయం అన్న తర్వాత ఇది ఎంతోమంది జీవితాలతో ముడిపడ్డది, అలాగే రాష్ట్ర భవిష్యత్తుతో ముడిపడ్డది. కాబట్టి ఖచ్చితంగా దానికి విలువ ఉన్న వ్యక్తికే పట్టం కడతారు ప్రజలు. ఇలా వీకెండ్ రైటప్స్ లాగా అప్పుడప్పుడు షూటింగ్ క్యాపుల్లో వచ్చి ఎవరో ఒకరిని తిట్టి ఏదో ఒక మాట్లాడేసి చెప్పులు చూపించేసి వేళ్ళు చూపించేసిపోతే అవే తిప్పి ప్రజలు కూడా ఆయనకు చూపిస్తారనేది తెలుసుకోవాలి. ఎవరు అడ్డుకోని అవసరం లేదండి. ఎందుకంటే ఇక్కడ ఫిజికల్గా వెళ్ళి ఆయన్ని అడ్డుకోవటం అనేది కాదు. నువ్వు పాలిటిక్స్లోకి వచ్చి ప్రజల్ని మోసం చేసి అందలం ఎక్కాలనుకున్నావు, అదే ప్రజలు నువ్వు పార్టీ పట్టిన అధ్యక్షుడు రెండు చోట్ల నుంచి ఉంటే రెండు చోట్ల చిత్తుగా మిమ్మల్ని ఓడించాడు. మిమ్మల్నే కాదు మీ బ్రదర్స్ని కూడా, గతంలో ఒక పార్టీ పెట్టారు, ఇప్పుడు ఒక పార్టీ పెట్టారు. మీ ముగ్గురు కూడా మీ సొంత ఊర్లలోనే చిత్తుగా ఓడిపోయారంటే మీ వాళ్ళకే మీ మీద నమ్మకం లేదు అనేది అర్థం చేసుకోవాలి. మీరు అది అర్థం చేసుకోకుండా అందరి మీద ఆవేశంతో విరుచుకుపడితే ఏం ఉపయోగం ఉంటుంది? సో ఇంట గెలిచి రచ్చ గెలచాలి అంటారు. ఇంట ఓడిపోయారు, రచ్చ ఓడిపోతున్నారు. సో పొలిటిక్స్ అనేది మీరు సూట్ అవ్వరు. పాలిటిక్స్ అనేది ఫుల్ టైం చేయాలి. ప్రజలకి సమస్య వచ్చినప్పుడు అండగా ఉండాలి, సంతోషం వచ్చినప్పుడు వాళ్ళతో కలిసి పాలు పంచుకోవాలి. సో అది కాకుండా కేవలం సీఎం కుర్చీయే మా పరమావధి, దానికోసమే మేము పనిచేస్తామంటే అది సినిమాలో 2.5 గంటల్లో ప్రొడ్యూసరో డైరెక్టరో అనుకుంటే చేయగలరు కానీ